వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడప గడపకు కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరాం నిరసన సెగ తగిలింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆస్పిరి మండలం కైరుప్పలలో పర్యటించిన మంత్రిని సిపిఎం నాయకులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామానికి త్రాగునీరు రావడం లేదని అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మహిళలు ఖాళీ బిందెలతో మంత్రిని నిలదీశారు. కనీసం సరైన డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయలేదు అని ప్రశ్నించారు. గ్రామస్తులంతా అడ్డుకోవడంతో 20 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కష్టం ఏదుందో, ప్రాబ్లం ఏముందో దాన్ని సాల్వ్ చేయాలని చెప్పి పంపించాను. దానికి లేపిస్తామని అందరితో ఓట్లు వేపించామే, అయినా ఇప్పుడు కొలాయిలు రాలేదు. ఇన్ని దినాలే వాళ్ళు మమ్మల్ని తిడుతుండరు. మేము ఓట్లు వేసినా కొలాయిలు రాలేదు కదా, మా సమస్య అయితే తీర్చలేదని. మా ప్రాబ్లం అయితే ఇది, మాకు ఇంటి ముందర గలీజు కాలు ఎక్కువ ఉంది, దోమలు అంతా చాలా గలీజు ఉంది, అయినా ఎవరు పట్టించుకోకున్నట్లు ఉన్నారు. ఒకవేళ నీళ్ళు లేకుంటే మేము డ్రైనేజ్ దాంట్లో దిగిపోయి తెచ్చుకోవాలి సార్. వాళ్ళ నీళ్ళు ఇడిసమంటే మాకు లేదు, అయినా వాళ్ళు పాప ఇడుస్తుండారు, మేము అట్లే పట్టుకొచ్చుకొని దాతున్నాము. అది మాకు వాళ్ళు లేకుంటే లేదు, కాకపోతే మేము ఎన్నాళ్ళు ఇలా చేయాలి, మేము పట్టించుకోవాలి. మాకు పండగ వచ్చిందంటే పండగలాగా ఉండదు, ఫస్ట్ నీళ్ళే గుర్తొస్తున్నాయి. మాకు నీళ్ళ సమస్య, డ్రైనేజ్ కాలువలు, రోడ్లు, అన్ని సమస్యలు ఉన్నాయి. నీళ్ళు అయితే 20 రోజుల్లో ఇడుస్తామన్నారు, కానీ ఇడుకుంటే మేము కలెక్టర్ దగ్గరకైనా మేము పోతాం అని మేము చెప్తున్నాం. 20 రోజుల్లో నీటి సమస్య అయితే తీరుస్తామన్నాడు, అంతే. ఏం చెప్పలేదు, నీటి సమస్య అయితే తీరుస్తామన్నాడు, కాకుంటే మేము పైన ఎటుకైనా పోతాం. పట్టించుకోలేదు, సచివాలయాలు బంద్ చేసినా కానీ మాకు పట్టించుకోలేదు. కైరుప్పల గ్రామమే.